ఈగ్రామ్ స్వరాజ్లో మనం అకౌంట్స్ క్లోజ్ చేయడానికి టోకెన్ పెట్టి మేకర్ లాగిన్లో మనము చేయడానికి ప్రతి మంత్ బుక్ డిజిటల్ సైన్ చేయాలి. అయితే ఆ ప్రాసెస్ అనేది బ్రీఫ్గా చెప్పబోతున్నాను. అయితే ముందుగా మనం ఏ స్టేట్ అయినా సరే ట్రెజరీ కానీ సిఎఫ్ఎం, కొన్ని స్టేట్స్లో సిఎఫ్ఎంఎస్ అనే సైట్ ఉంది. ఆ సిఎఫ్ఎంఎస్ సైట్లో మనకి ముందుగా ఆ నెలలో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అది ఆ సైట్లో చూసుకోవాలి. ట్రెజరీలో ఎంత ఉంది లేదా క్యాష్ బుక్లో ఎంత రాశారు, ఆ క్యాష్ బుక్లో అమౌంట్ ఈ ఈగ్రామ్ స్వరాజ్లో మనం ఎంట్రీ చేసిన తర్వాత రిసీట్స్ పేమెంట్స్ అన్నీ ట్యాలీ అయ్యాయా అని ప్రతీ నెల ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. అయితే మనకి ట్రెజరీలో సిఎఫ్ఎంఎస్లో ఇప్పుడు ఈరోజు డేట్కి మనం తీసుకుంటే కనుక మార్చ్ నెలది మనకి ఆ అమౌంట్ అనేది కనబడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మా ఏ నెల కావాలో ఆ నెల ముందు డేట్ వరకు, ఆ నెల తర్వాత డేట్ నుంచి ఈ రోజు వరకు మనము ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ తీసుకొని అక్కడ ఉన్న ఆ అమౌంట్ని ఈ అవైలబుల్ బ్యాలెన్స్లో నుంచి తీసేస్తే ఆ నెల క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ ట్రెజరీలో కానీ సిఎఫ్ఎంఎస్లోనే కానీ అర్థమవుతుంది. అయితే మనకి ఫ్రమ్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్చ్ 31 క్లోజింగ్ బ్యాలెన్స్ కావాలి 2023ది, అప్పుడు నేను ఏప్రిల్ 1 నుంచి మే నెల వరకు ఈ టిల్ డేట్ వరకు నేను తీసేసేయాలి, ఆ అమౌంట్ని తీసేసేయాలి. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు కింద మనకు ఆ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా కిందిగా ఎలా కనపడుతుందో ఆ విధంగా ఉంది. టోటల్ అవి రిసీట్స్ పేమెంట్స్, ఇక్కడ పేమెంట్స్ లేవు, కొన్నిట్లో రిసీట్స్ పేమెంట్స్ కొన్ని మంత్స్లో ఉంటాయి కాబట్టి అవి రెండూ కనపడతాయి. అక్కడ టోటల్ ఎంతైతే ఉందో దాన్ని అవైలబుల్ బ్యాలెన్స్లో తీసేస్తే ఆ ముందు మంత్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి తెలుస్తుంది. అయితే ఈ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామ పంచాయతీకి 2,04,508 అని క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. అవైలబుల్ బ్యాలెన్స్లో నుంచి ఈ మంత్స్ ఏవైతే మనకు అక్కర్లేదో ఆ టోటల్ తీసేశాను. అయితే ఈ గ్రామ స్వరాజ్లో మనం రిసీట్లు పేమెంట్లు వేయడం అనేది మనకు తెలుసు. వాటిని కూడా ప్రతీ నెల రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. ఇది ఏడిఎం లాగిన్ అండి. ఏడిఎం లాగిన్లో మనము రిపోర్ట్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో మళ్ళీ అకౌంటింగ్ రిపోర్ట్స్ అని ఉంటుంది, దాంట్లో మంత్లీ క్యాష్ బుక్ అని ఉంటుంది. ఈ మంత్లీ క్యాష్ బుక్లో మంత్ వైజ్ తీసుకోవాలి, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ తీసుకుంటాం ఫైనాన్షియల్ ఇయర్, ఏ మంత్ చెక్ చేయాలో ఆ మంత్ తీసుకుంటాం. ఈ విధంగా ప్రతి నెల ప్రాసెస్ చూసుకోవాల్సిందే. మార్చి నెలకి నేను జనరల్ ఫండ్, మనము ప్రస్తుతానికి ఏపీ వరకు డైనమిక్ అకౌంటింగ్లోకి రాలేదు కాబట్టి ఆఫ్లైన్ రికార్డింగ్ అనేది చేస్తున్నాం. అలా చేయకపోయినా మామూలుగా క్లోజ్ చేసే పద్ధతి ఇదే. ఈ జనరల్ ఫండ్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఇదే విధంగా మనం అమౌంట్స్ ట్యాలీ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ జనరల్ ఫండ్, జనరల్ ఫండ్కి మనం సెలెక్ట్ చేసుకొని ఏడిఎం లాగిన్లో గెట్ రిపోర్ట్ క్లిక్ చేశాను. అప్పుడు ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకి టోటల్ అమౌంట్ అనేది ఈ విధంగా కనపడుతుంది, 204,508. యాజ్ టీజ్గా మనకి ట్రెజరీలో ఎలా అమౌంట్ ఉందో అదే అమౌంట్ ఉంది కాబట్టి ఈ మంత్ని క్లోజ్ చేయాలి. ఒకవేళ అలా లేకపోతే మనము ఆ మంత్లో రిసీట్సో పేమెంట్సో తేడా చేశాం కాబట్టి వాటిని చెక్ చేసుకొని మళ్ళీ సరి చేసుకొని ఆ అమౌంట్ కరెక్ట్ అయ్యేటట్టు వరకు మనము క్లోజ్ చేయకూడదు. తర్వాత మనం క్లోజింగ్లోకి వెళ్ళాలంటే పీరియడ్ అండ్ అదే ఏడిఎం లాగిన్లో పీరియడ్ అండ్ ప్రొసీజర్స్లో క్లోజింగ్ ఆఫ్ బుక్స్, క్లోజ్ డే బుక్, క్లోజ్ మంత్ బుక్ కొడతాం. క్లోజ్ మంత్ బుక్ కొడితే ఏంటంటే ఆ నెల ఏడిఎం లాగిన్లో క్లోజ్ చేస్తాం. అది ఎప్పటి వరకు క్లోజ్ అవుతుంది అంటే ఏడిఎం లాగిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్చికి 31 రోజు ఉంటే 31వ తారీఖు క్లోజ్ అవ్వదు, 30వ తారీఖు వరకే క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ముందు మీరు మేకర్ లాగిన్లోకి లాగిన్ అయ్యి అందులో క్లోజ్ చేయండి లాస్ట్ డేట్ని అని చెప్పేసి ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, అక్కడ డిజిటల్ సైన్ చేయమని వస్తుంది. అది చేయకముందు మనం ఇక్కడ క్లోజ్ మంత్ బుక్ క్లిక్ చేస్తే మనకి ఆ మంత్ క్లోజ్ అవుతుంది. 30 రోజులు ఉంటే కనుక 29 వరకు క్లోజ్ అవుతుంది, 31 ఉంటే కనుక 30 వరకు క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా క్లోజ్ అయిన తర్వాత 30వ తారీఖు వరకు క్లోజ్ అయింది, తర్వాత మీకు ఎర్రర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ లాగిన్ని తీసేసిన తర్వాత మనము మేకర్ లాగిన్లోకి వెళ్ళాలి. మేకర్ లాగిన్లో మనము ఇక్కడ
ఏదైతే 31వ తారీఖు ఉందో ఆ 31 ఒకటే మిగిలిద్ది, మిగతా మంత్ అంతా ఏడిఎం లాగిన్లో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనం 15th ఫైనాన్స్ సెలెక్ట్ చేసుకొని మేకర్ లాగిన్లో ఆ ఒక్కరోజు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ అయిన మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మనము ఆ మంత్ని మేకర్ టోకెన్ పెట్టి మనము సైన్ చేయాలి, మంత్ బుక్ సైన్ చేయాలి. దానికి మేకర్ లాగిన్లోనే మాస్టర్ ఎంట్రీలో డిఎస్సి మేనేజ్మెంట్లో సైన్ మంత్ బుక్ ఫైల్ అని ఉంటుంది. అక్కడ సైన్ మంత్ బుక్ అని అనగానే మనం పైన మంత్ ఆ డే క్లోజ్ చేస్తే 31వ తారీఖు క్లోజ్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు ఈ ఎంట్రీ రికార్డ్ అనేది కనబడుతుంది. అదర్వైజ్ అప్పటి వరకు రికార్డు కనపడదు. ఈ రికార్డ్ కనపడిన వెంటనే చివరిలో అప్లై డిజిటల్ సిగ్నేచర్ కొట్టాము, టోకెన్ యొక్క పాస్వర్డ్ కొట్టాము, ఓకే కొట్టాము. ఓకే కొట్టిన తర్వాత ఇట్లా కన్ఫామ్ సైనింగ్ అని అడుగుతుంది. మీకు ఇదంతా తెలిసిందే. కన్ఫామ్ సైన్ చేసిన తర్వాత ఆ మంత్ బుక్ ఫైల్ సైన్ అవుతుంది. ఇది మేకర్ లాగిన్లో. ఈ విధంగా మనం ఎన్ని నెలలు బ్యాక్లో ఉన్నామో అన్ని నెలలకి కూడా ఈ విధంగానే చేయాలి. ఒకవేళ డైనమిక్ అకౌంటింగ్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో చేసిన వాళ్ళు కూడా ఆ మంత్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ విధంగా మనం రిసీట్స్ పేమెంట్స్ ట్యాలీ చేసుకొని దాన్ని ఏడిఎం లాగిన్లోనేమో మొదటి 30 రోజులు అక్కడ మంత్ బుక్ క్లోజ్ చేసేస్తే మొదటివన్నీ క్లోజ్ అవుతాయి. చివరి రోజు మాత్రమే మనం మేకర్ లాగిన్లో క్లోజ్ చేసి ఆ తర్వాత మంత్ బుక్ ఫైల్ సైన్ చేస్తాం. ఈ విధంగా మనము ప్రతి మంత్ క్లోజ్ చేసి ఇయర్స్ క్లోజ్ చేయడం, ఆ తర్వాత అప్ టు డేట్ వరకు మనం ఆన్లైన్లో చేసుకుంటాం. థ్యాంక్ యూ.